पश्चात् आत्मतृप्तस्य मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यो न विद्यते यस्त्वात्मरतिरेव स्यात् ఎవడైతే ఆత్మరతి ఆ సర్వేశ్వరారాధనయందు ఆత్మావలోకనమునందు మగ్గుడై దాని యందు ఆసక్తి కలిగినటువంటి వాడై ఆత్మతృప్తశ్చ ఆత్మయందే తృప్తిని వహిస్తూ ఉన్నాడు మానవ అంటే మానవులు అందరూ చేయవలసిన పని ఇది అంటూ ఉన్నారు. ఆ పండితుడని కాని లేక బ్రాహ్మణుడని కాని ఇలా విడదీసి చెప్పలేదు మానవ అంటూ ఉన్నారు. మానవుడు ఎవడైనా సరే చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఆత్మరతుడు కావాలి, ఆత్మతృప్తుడు కావాలని సుమా. అనగా ఈ యొక్క భగవద్ ఆరాధన ఎందే ఆసక్తి గలవాడు కావాలి. భగవద్ సర్వేశ్వరుని ఎందు దానితోనే తృప్తి వహించాలి. తృప్తి ఆ దాని వల్లనే తృప్తి వహించాలి. ఆత్మన్యేవ చ సంతుష్ట ఆ ఆత్మ ఎందే సంతుష్టుడు కావాలి, సంతోషాన్ని పొందాలి. ఎట్లా పొందేది? పొందుతాడు. ఎలాగయా అంటే అంతర్ముఖం చేసినట్టయితే ఈ బాహ్య బయట ఉన్నటువంటివన్నీ సుఖములు కావు అన్నాడు. అసలు ఇవన్నీ ఆనందములు కావు. ఇవి అల్ప దుఃఖములను పట్టుకొని సుఖములుగా భావిస్తూ ఉన్నారే తప్ప అసలు సుఖములే కావురా అన్నాడు. సుఖములు కావు. పంచదార లడ్డు తీయగా ఉంది, తింటూ ఉంటే సుఖంగా ఉందని అనుకుంటున్నాం. రెండు తినే వరకు అయిపోతుంది, ఇంకా రెండు తినే వరకు ఇక సుఖం లేదు. సుఖం లేకపోగా కాలకూట విషం మాదిరిగా ఉంటుంది, అతను లేడు. అజీర్ణి అజీర్ణం పూర్తిగా ఆ అజీర్ణాశయం పనిచేయకుండా ఉన్న సమయంలో ఆహారం విషమే, ఆహారం విషంగా ఉంటుంది. ఆ అజీర్ణం చేసినటువంటి వాడిని భోజనానికి పిలిస్తే వాడేం తింటాడు? నేను తినలేను, నా వల్ల కాదులే, తినలేదండి. ఎందువల్ల? లేదు, లోపల ఆ యొక్క అర్హత కోల్పోయింది ఆ కోసం. ఆ కారణం చేత వాడు గ్రహించలేడు. ఈ యొక్క ఈ విషయభోగములు కూడా అంతేనన్నాడు. అంతే, వాటి యొక్క స్వరూపం సుఖం కాదు, దుఃఖమే. అయితే అల్ప దుఃఖాన్ని సుఖముగా భావిస్తూ ఉన్నారన్నాడు. భారాపగమే సుఖీ సంవృత్త ఇతివత్ అన్నాడు శాస్త్రంలో. ఆ భారాపగమే సుఖీ సంవృత్త ఇతివత్. ఓ బస్తా ఎత్తుకున్నాడు ఒకడు, ఎత్తుకుని ఎత్తుకుపోతున్నాడు. మిల్లు దగ్గరికి ఎత్తుకుపోవాలి, మిల్లు దగ్గరికి ఎత్తుకుపోవాలి. బాధతోనే ఎత్తుకుపోతాడు వాడు, మెడలన్నీ కుంచుకుపోతూ ఉంటాయి. అక్కడ పడవైచి దాన్ని అబ్బా అంటాడు. ఏమిటి ఇప్పుడు సుఖం వచ్చింది, వాడికి సుఖం వచ్చింది, హాయిగా ఉందిరా అంటాడు. ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది, గిలగిలగిలగా కొట్టుకుంటున్నాడు. దానికి తగింది ఏదో ఒక ఔషధాన్ని వేశాం, వేసిన 2 నిమిషాలకెల్లా ఆపింది. అబ్బా బాగా ఉందిరా, ఇప్పుడు హాయిగా ఉంది. ఏమొచ్చింది వీడికి? సుఖం, బాధ తగ్గింది. అంతే తప్ప సుఖమేమి రాలా, సుఖమేమి రాలా. అట్టాడి సుమా ఈ యొక్క సంసారంలో ఉన్న సుఖములన్నీ కూడా అలాంటివే తప్ప ఆ సుఖం అనేది లేదు. ఎక్కడుంది ఆ సుఖము అంటే సర్వేశ్వరుని ఎందే ఉంది, ఆత్మ ఎందే ఉంది. సుఖం అనేది వాక్యంలో ఎక్కడా లేదు. ఈ బాహ్య ప్రపంచంలో ఎంతకాలం వెతికినా, ఎంతకాలం అనుభవించినప్పటికీ, ఏమి చేసినప్పటికీ ఆ సుఖం అనేది ఆనందం అనేది మాత్రం లేదు. ఎక్కడ ఉన్నదా అంటే వీటిని అన్నిటినీ విరమించి ఆ యొక్క ఇంద్రియములను లోపలికి తెప్పాలి, ఆ అంతర్ముఖం చేయాలి. చేసి ఆ ఆత్మ ఆత్మను వెతుకుతూ ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మానందము అన్నాడు. బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు. ఆనందము అంటే అదే ఆనందం. అట్టివానికి తస్య కార్యం విద్యతే అంటే ఆత్మతృప్తుడైనటువంటి వారికి చేయవలసిన పని ఏమీ లేదు. ఇక్కడ అదేగా అసలు ఆఖరు మెట్టు పొందవలసినటువంటి వాటిల్లో ఆ ఆఖరు మెట్టేది అట్టి వానికి చేయవలసినటువంటిది ఏమీ లేదు లోకములో.
नैवतस्य कृते नार्थो ना कृते नेह कश्चन न चास सर्वभूतेषु कश्चिदर्थ व्यपाश्रय नैव तस्य कृते नार्थः अति वानिकि ఏదో ఒక పని చేసి ఇది మనం పొందాలను అని చెప్పి అనుకోవలసిన పని లేదు. ఎందువలన వాడు చేసిన దాని వలన వాడికి కలిగే ప్రయోజనము లేదు. నా కృతే కశ్చన చెయ్యడు, దానివలన వాడికి వచ్చే నష్టము లేదు. ఇప్పుడు ఆత్మ రతుడు నాడి ఆత్మతృప్తుడైనటువంటి వానికి ప్రయోజనము లేదు. ఈ లోకంలో చేసినందువలన ఒక పని చేసి పొందే ప్రయోజనము లేదు, చేయనందువలన వచ్చేటువంటి యొక్క నష్టము లేదు. నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ నచాస్య సర్వభూతేషు సమస్త భూతములయందు వాటికి కావలసింది ఏమీ లేదట. ఎవడిని ఆశ్రయించవలసిన పని లేదు, ఎవడిని ఆశ్రయించవలసినటువంటి యొక్క పని లేదు. ఆ భూతములయందు కశ్చిత్ జపాశ్రయ వాడిని వాడికి పోయి ఆశ్రయించి వాడికే వాడిని ఏదో స్తోత్రములు చేసి పొందవలసినటువంటిది ఏమీ లేదు. ఏది కోరట కోరడుగా వాడు ఆనందమయుడై ఆ ఆనంద ధాముడైనటువంటి యొక్క సర్వేశ్వరుని వాడు ఆరాధిస్తూ ఉన్నాడు, ఆనందపడుతూ ఉన్నాడు. ఇక లోకంతో తుచ్చమైనటువంటి యొక్క ఈ లోకంతోనే పని లేదు. కశ్చిత్ అర్ధవ్యపాశ్రయ ఎవరి దగ్గర ఏమి ప్రయోజనము అవసరం లేదు వాడికి. ఎవరి దగ్గర ఏదైనా ప్రయోజనం కోరినప్పుడు కదా మనం ఎవరి దగ్గరకన్నా పోయేది. ఏదైనా పని ఇది మనకు కావలను అని కోరినప్పుడు మనం ఆ ఎవరి దగ్గరకు పోతే పూర్తగును అక్కడికి బయలుదేరిపోవాలి, వాడిని పట్టుకోవాలి, పట్టుకొని వాడిని ముఖప్రీతిగా మాట్లాడాలి. ఇవన్నీ చేసి వాడి దగ్గర పూర్తి చేసి తెచ్చుకోవాలి. అసలు అవసరం లేని వానికి పోవలసిన పని ఏంటి? కనుక ఎప్పుడైతే ఎవడైతే ఆ సర్వేశ్వరారాధన చేసి దాని చేతనే తృప్తి వహించి ఆనందపడుతూ ఉన్నాడు, అట్టివానికి సర్వభూతేషు కశ్చిత్ అర్థవ్యపాశ్రయ ఏ ఎవరి దగ్గరకు పోవలసిన పని కానీ ఏ యొక్క అర్థం ఉన్నది ప్రయోజనమును యాచించవలసిన ఆశించవలసినటువంటి యొక్క పని కానీ లేదు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తోహ్యాచర కర్మ పరమాప్నోతి తస్మాత్. అందువలన అసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తుడవై ఫలమును కోరకుండా కార్యం కర్మ సమాచర చేయవలసినటువంటి పనిని చేయి. చేయవలసిన పని ఉన్నది దాన్ని చేయి, చేయకుండా మానకూడదు. అయితే చేసేటప్పుడు మాత్రం ఇది గుర్తులో పెట్టుకో, ఏది దాన్ని ఎందు తగులుకొనకూడదు. ఆ నిర్లిప్తుడై ఫలమును కోరకూడదు, కోరకుండా చేసి చేస్తే అసక్తోహ్యాచరం కర్మ పరమాప్నోతి పూరుషగా. అలా అసక్తయోగం చేత ఫలమును కోరినందువలన ఆచరణ కర్మ కర్మయోగాన్ని చేస్తూనే సమస్త కర్మలు ఆచరిస్తూనే పరమాప్నోతి ఆ సర్వేశ్వరుణ్ణే పొందుతూ ఉన్నాడు. సుమా పూరుష ఈ మానవుడు నాడి సర్వేశ్వరుణ్ణే పొందగలుగుతూ ఉన్నాడు. సుమా కర్మ నైవహి సంసిద్ధిమాస్తిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్య కతుమర్హసి. కర్మ నైవహి సంసిద్ధిమాస్తిత జనకాదయ ఈ కర్మయోగం చేతని జనకాదయ జనకుడు మొదలైనటువంటి వారంతా కూడా సంసిద్ధ్యమాస్థితా సిద్ధిని పొందారయ్యా. కర్మయోగం చేతని
జనకుడు మొదలైనటువంటి వారంతా కూడా అనగా ఈ గృహస్థాశ్రమంలో రాజ్య పరిపాలన చేస్తూనే జనకుడు ప్రభు ఆయన ప్రభు ఏది ఆ విదేహ దేశానికంతా కూడా ప్రభు అటువంటి యొక్క ప్రభుత్వం చేస్తూనే రాజై ఈ కర్మయోగాన్ని అవలంబించి సంసిద్ధిని పొంది వెళ్ళిపోయాడు ఆయన ఆ సర్వేశ్వరుడు కూడా కీర్తించదగినంతగా ఉందట ఆయన యొక్క స్థితి ఆ కర్మ దానికి ఉదాహరణగా జనకుని ఎదుగుతూ ఉన్నారు జనకాదయ ఆ జనకాదులున్నారే వాళ్ళంతా ఈ కర్మయోగం చేతనే సిద్ధిని పొందారు సుమా జ్ఞానయోగం లేదు భక్తి యోగం కాదు ఏమిటయా అంటే కర్మయోగం చేతనే కర్మయోగం చేతనే వాళ్ళు సిద్ధిని పొందగలిగారు శ్రీశుకులు వారు పుట్టి పుట్టినప్పుడే పెద్దవాడై వెళ్ళిపోతూ ఉన్నాడు పుట్టి పుట్టుతూ ఉండగాని పుట్టగానే అప్పుడే పెద్దవాడయ్యాడు మామూలుగా అందరి మాదిరిగా 16 సంవత్సరాలు వచ్చేదాకా పెరగటం కాదు పుట్టినప్పుడే పెద్దవాడై వెళ్ళిపోతూ ఉన్నాడు వెంటబడ్డాడు వ్యాసులు వారు రే శుకుడా 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 అని వెంటబడ్డాడు వెంటబడితే వృక్షమును పలకవలసింది అని చెప్పి చెప్పాడు ఆ శ్రీశుకులు మీరు పలకండి అంటే ఆ వృక్షములు పలికినయట ఆ వ్యాసులు వారు కేక వేస్తూ ఉంటే శుకుడా అంటే ఆ అంటూనే వృక్షములు అంతేగాని ఆయన పలకల వెళ్ళిపోతూ ఉన్నాడు అందల చాలా దూరం పోయాయట చాలా దూరం పోయేసరికి ఒక కొలని ఎందు ఆ దేవత స్త్రీలు ఉన్నారు దేవకాంతలంతా కూడా స్నానం చేస్తూ ఉన్నారు ఆ వస్త్రాలన్నీ ఊడ్చి ఆ ఒడ్డున పడవ ఇచ్చి స్నానాలు చేస్తున్నారు కొలంలో పక్కనే పోతూ ఉన్నాడు ఆ శ్రీ శుకుల వారు లేవలా వాళ్ళు అట్లాగే చూస్తున్నారు ఈ వ్యాసులు వారు వస్తూ ఉన్నాడు వెనక వెనక కేకేసుకుంటూ వస్తున్నాడుగా వెనుక ఆయన్ని చూచేసరికి లేచి గబగబగబగబా చుట్టుకున్నారు ఆ వస్త్రాలన్నీ వీళ్ళు చుట్టుకునే వరకు చూచి ఏమమ్మా నా కుమారుడు పోతూ ఉంటే మీరు అసలు కదల్లా వాడు వయస్సులో ఉన్నాడు వాడు పోతూ ఉంటే మీరు అసలు లేవలేదు కదలలేదు నేను ముసలివాణ్ణి ఇంద్రియ జయము పొందాను సమస్తమైన వేదములను విభాగించాను పురాణములు అష్టాదశి పురాణములు రాసినటువంటి యొక్క జ్ఞానిని అట్టి నాలుగు లూచి కట్టుకుంటున్నారేమిటి మీరు గుడ్డలు కట్టుకుంటున్నారేమిటి అంటే చెప్పారట సమాధానం అంతేనయ్యా దాని స్థితి నీ కుమారుడు 16 వత్సరముల వయస్సులో ఉన్నప్పటికీ స్త్రీ పురుష విభాగం లేదు వాడు అతనికి స్త్రీ అంటే ఏమిటో తెలియదు పురుషుడు అంటే ఏమిటో తెలియదు స్త్రీ పురుష విభాగ జ్ఞానం లేనటువంటి వాడు ఆయన నీకో నీకు అన్నీ తెలుసు స్త్రీ అంటే ఏమిటో తెలుసు పురుషుడంటే ఏమిటో తెలుసు ఈ లోకం అంటే ఏమిటో తెలుసు జగత్తంతా కూడా తెలుసు నీకు నీకు తెలియదేముంది ఏమి లేదు కాబట్టి నీకు తెలుసు ఆ తెలిసిన కారణం ఆయనకి తెలియదుగా అసలు స్త్రీలంటే ఏమిటో ఆ వీళ్ళు వ్యవస్థలై చేస్తూ ఉన్నారా వర్తములతో చేస్తున్నారా అనే విచక్షణే లేదు ఆయన అడిగాడా ఆయన ఏమన్నా అడిగాడు నేను ఎడుతుంటే ఇట్ట కూర్చున్నారేమిటి ఆ పైన ఆచ్ఛాదన చీరలు ఏవి లేకుండా చేస్తున్నారేమిటి అని అడిగాడా తనతో వెళ్ళిపోయాడు మరి నువ్వు వచ్చి అడుగుతున్నావుగా అడుగుతున్నావు కదయ్యా అంటే ఆ పండి వెళ్ళిపోయారట ఆ వ్యాసులు వారు పోతూ కాక వచ్చాయట రే శుకుడా వెళ్ళిపోతే వెళ్ళిపోయావు కానీ ఆ జనక విదేహ దేశాధిపతి ఉన్నాడే జనకుడు అక్కడికి పోయి జ్ఞానోపదేశం పొందిపో అన్నాడట జ్ఞానోపదేశం పొందిపో వినిపిస్తుంది మాట వినిపించి అనుకుంటాడు ఈయన విదేహ దేశాధిపత్య జనకుడు రాజు రాజు దగ్గరకు పోయి నేను జ్ఞానోపదేశం పొందాను ఏమిటిది రాజులు అంటే వాళ్ళు ఆ రాజ్య మదాంధులై ఆ రాజ్యభోగములు రాజ్య అంటే నరకం ధ్రువము అన్నాడు రాజ్య పరిపాలన చేసినటువంటి వాడు
ఆ చివరిలో నరకాన్ని చూచి తీరాలన్నట నరకానికి పోయి తీరాలన్నాడు. అనేక విధములైనటువంటి యొక్క పాపము లేకపోతే చుట్టేస్తాయి వీడిని. ఎందువల్ల అంటే పెత్తనం చేశాడుగా, ప్రభుత్వం చేశాడు. ఆ కారణం చేత ఆ తీర్పులు చెప్పేటప్పుడు, వాళ్ళని చూచేటప్పుడు అనేక పక్షపాతములు, అనేక ఆశ్రిత పక్షపాతాలు, అనేక ద్వేషములు యావత్తు కూడా తగులుకుంటాయి వీడిని. ఆ కారణం చేత ఆ నరకం తప్పకుండా రాజ్య పరిపాలన చేసినటువంటి వానికి తప్పదు అంటున్నారు. అటువంటి రాజు దగ్గరకు పోయి నేను జ్ఞానోపదేశం పొందాలనా? అయితే మరి ఎందుకు చెప్పినట్టు పొమ్మంటున్నాడే తండ్రి గారు, వ్యాసులు వారు, సరే పోదాం అనుకొని వెళ్ళాడట. వెళ్ళేసరికి ఇంకా తెల్లవారలేదు, తెల్లవారు జామైంది. పెద్ద బావి ఒకటి ఉన్నది ఊరు బయట, అక్కడ ఆ ఇసుక అంతా పోగు చేసుకొని తలగడగా పోగు చేసుకొని బోర్లా పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత పోదాంలేమ్మని అట్టి సమయంలో ముగ్గురు వచ్చారట స్త్రీలు, నీరు తీసు మంచినీరు తీసుకుపోవడానికి. నా మిథిలా నగరములో వేదాంతి కాని వాళ్ళు ఉండకూడదు అన్నాడు శాసనం జనకుడు. ఆ మిథిలా నగరములో వేదాంతి కాని వాడు స్త్రీ కాని పురుషుడు కాని వేదాంత చర్చ లేనటువంటి వాళ్ళు ఉన్నారే, అసలు ఉండకూడదు. శాసనం రాజశాసనం అంతా వేదాంతులైపోయారు. రాజశాసనంగా నా ధారా నగరంలో కవిత్వం చెప్పని వాడు ఉండకూడదు అన్నాడు ఆయన భోజుడు. నా ధారా నగరంలో కవిత్వం చెప్పని వాడు ఉండకూడదు. అంతా మహాకవీశ్వరులే, అంతా అయిపోయారు. ఎందువల్ల అంటే రాజాజ్ఞది, రాజాజ్ఞ ఆ కారణం వల్ల అంతా వేదాంతులేనట. ఆ జనకుని పట్టణములో ఆ యొక్క మిథిలా నగరంలో ఉన్న వాళ్ళంతా అందరూ వేదాంతులే. ఈ ముగ్గురు స్త్రీలు వచ్చారట నీటి కొరకై. చూచారు ఈయన్ని, చూచి యోగి గొప్పవాడే కానీ సుఖం వదల్లేదు సుమా అన్నదట ఒక ఆమె. సుఖాభిలాష వదల్లేదు. రెండో ఆమె అందు కదా అచ్చగా సుఖమే కాదమ్మా, అభిమానము దావలేదు అందట. అంటే జుండు చేసుకున్నాడుగా తలకాయకి, జుండు ఎందుకు, సుఖం కొరదు కనుక సుఖాభిలాష తావలేదు అని చెప్పి అందట. సుఖాభిలాషే కాదు, జుండే కాదు, అదే కాదు, బార్లు పడుకున్నాడుగా, గుడ్డకు వచ్చి ఏమి లేదు ఆయనకు, బార్లే పడుకున్నాడు. దేహాభిమానం కూడా తావలా, దేహాభిమానం కూడా తావలేదు సుమా అంద రెండో ఆమె అని వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే తెలుస్తున్నాయి ఈయనకి, వాళ్ళు అన్న మాటలకు అర్థం తెలుస్తుంది. ఓహో పొరపాటు పడ్డానే అని మళ్ళీ వాడు మళ్ళీ నీటికి వచ్చే లోపల ఈ దిండు అంత చెరిపేసి వెళ్ళి కలగబడుకున్నాడు. వచ్చారు మళ్ళీ, వచ్చేసరికి మూడో ఆమె అన్నది, ఏమమ్మో ఇందాక రెండే అనుకున్నాం, ఇప్పుడు మూడోది కూడా ఉంది. అహంకారం అది కూడా ఉంది. ఇందాక రెండే అనుకున్నాం, ఇప్పుడు మూడోది అహంకారం కూడా ఉంది. మా అన్నామనిగా తీసేసి వెళ్ళిహరగా పడుకుని ఉన్నాడే వెళ్ళిహరగా, కాబట్టి అహంకారం కూడా పోలేదు సుమా అని వెళ్ళిపోయారు. ఈ యొక్క మిథిలా నగరములో జనకుని యొక్క పరిపాలనలో ఉన్నటువంటి యొక్క స్త్రీలకింత జ్ఞానం ఉన్నది, ఇక వాడికి ఎంత ఉండవచ్చు ఆ జనకుని. కనుక ఇప్పుడు మనం పోకూడదు అనుకుని వెళ్ళిపోయాడట. వెళ్ళి తపస్సు చేసి కొంతకాలానికి వచ్చాడు. వచ్చి ఆ దవ్వ అధికునితో చెప్పాడు, రే నేను వ్యాసుల వారి యొక్క కుమారుణ్ణి, శ్రీశుకులు అంటారు నన్ను,
నేను వచ్చానని చెప్పి చెప్పు ప్రభువుకి జనకుడికి చెప్పరా అంటే వెళ్ళి చెప్పాడయ్యా ఆ వ్యాసుడు వారి కుమారుడట శ్రీశుకులట నేను వచ్చానని చెప్పమంటున్నా నేను చచ్చిన తర్వాత రమ్మనరా వచ్చి చెప్పాడు అయ్యా నేను చచ్చిన తర్వాత రమ్మంటున్నాడండి ప్రభు నేను చచ్చి వీడు చచ్చిన తర్వాత నేను ఎవరి దగ్గరికి రావాలి ఇంకా నేను చచ్చిన తర్వాత రమ్మని చెప్పి వీడు చెప్పడం ఎందుకు ఇంకా కాదు అంత అర్థం లేకుండా మాట్లాడు వాడు జనకుడు నేను అంటే అహంకారం కనుక నేను అనే అహంకారాన్ని చంపుకొని నా దగ్గరకు రావాల్సింది అని అంటూ ఉన్నాడు నేను వ్యాసుడు వారి కుమారుణ్ణి నేను వచ్చానని చెప్పమన్నాను కదా ఇది అహంకారం కాబట్టి ఇవరికి రాదు అదే చెబుతున్నాడు వాడు అని మళ్ళీ తిరిగిపోయాడు మళ్ళీ తిరిగి కొంతకాలం తపస్సు చేసి అప్పుడు వచ్చాడు వచ్చి సరాసరి వెళ్ళిపోయాడట 500 మంది గురువులట వేదాంత గురువులు ఆయనకి ఎప్పుడు కూడా ఎప్పుడు బోధిస్తూ చెప్తూనే ఉండాలి ఆ వేదాంతం ఆ యాజ్ఞవల్క్య మహర్షి చెబుతూ ఉండేవాడట ఈయన చూడగానే లేచి ఎదుర్కొని అధ్యపాద్యములు యావత్తు కూడా ఇచ్చి తీసుకొని కూర్చుండిపోయి ఏ స్వామి దేవర వారి యొక్క రాక వలన నేను పవిత్రుణ్ణయ్యాను నా పూర్వులంతా కూడా తరించిపోయారు తమరు ఏమి పని మీద వచ్చారో అది సెలవిస్తే నేను చేయగలిగితే నా ముంటి ధన్యుడు ఇంకొకడు లేడు సుమా అన్న ఏమీ లేదయ్యా నీ దగ్గర ఏదో ఎత్తు పోవటానికి రాలేదు నేను కొన్ని సందేహములు ఉన్నాయి ఆ సందేహములు నీ దగ్గర తీర్చుకుందామని వచ్చాను మీ సందేహాలు తీర్చడం నేనా మీ సందేహములు తీర్చేవాడిని నేనా మీ వంశం ఎలాంటిది బ్రహ్మదేవుని యొక్క వంశం మీది బ్రహ్మవంశం బ్రహ్మకు వశిష్ఠుడు వశిష్ఠునకు శక్తి శక్తికి పరాశరుడు పరాశరునకు వ్యాసుడు వ్యాసునకు నీవు ఈ వంశం అంతా కూడా ఎలాంటిదే అంటే జగత్తు యావత్తు తల్ల క్రిందులు చేసినటువంటి మహాపురుషులే అటువంటి బ్రహ్మకు 5వ తరం వాడవు నీవు అటువంటి నీకు నేను సందేహ నివృత్యా చేసేది మాపోటి రాజులా మీ యొక్క సందేహాన్ని నివర్తింపజేసేది మీ తండ్రి ఉన్నాడు అంటే సమస్తమైనటువంటి యొక్క పురాణములు అష్టాదశ పురాణములు రాసి ఆ వేదములు యావత్తు కూడా కలగోర గంపగా ఉన్నాయట వేదములన్నీ కూడా ఆ ఋగ్వేద వాక్యం ఓ చోట ఆ యజుర్వేద వాక్యం దాని ప్రక్కనే సామవేద వాక్యం దాని ప్రక్కనే ఇట్లా అంత కలగోర గంపగా ఉన్నాయి అంటే ఏది యజుర్వేదమో ఏది సామవేదమో ఏది ఆ ఋగ్వేదమో తెలియలా లోకానికి అప్పుడు ఆయన విడదీశాడు ఆ వేద వ్యాసులు వారు ఇట్లా ఉంటే ఎవరికి ఉపయోగం లేదే అధ్యయనం చేయడానికి లేదు ఆ అర్థం తెలుసుకోవటానికి లేదు దేనికి ఉపయోగపడవే అని చెప్పి ఆ వేదములన్నిటినీ కూడా విభాగించాడు నాడు ఏ వాక్యాలకు ఆ వాక్యం ఏరి పెట్టాడు ఇదంతా ఆ రుగ్రూపమైనటువంటి యొక్క ఋగ్వేద వాక్యములన్నీ కూడా తీసి దాన్ని ఒక చోట చేర్చాడు ఆ సామవేద వాక్యములన్నీ కూడా తీసి ఒక చోట యజుర్వేద వాక్యములన్నీ కూడా అవి ఏరి అది ఒక చోట ఇలా విభాగం చేసి ఇది ఋగ్వేదము ఇది యజుర్వేదము ఇది సామవేదము అని చెప్పి విభాగించాడు ఆయన అందువల్లనే వేదవ్యాసులు అనే బిరుదు వచ్చింది ఆయన వ్యాసులు వారికి ఆ అట్టివాడు వేదములు కుక్కలుగా చేసుకుని తిరిగినటువంటి వాడు నీ తండ్రి వేదములను కుక్కలుగా చేసుకొని తిరిగినటువంటి వాడయ్యా ఆ వ్యాసులు వారు అంటే ఇక మీ తాత పరాశరుడు పరాశర మహర్షి ఆ చెద చిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గ తదుపాయ గతి రుదారహ సందర్శయ నిరవమీత పురాణరత్నం తస్మైనమో మునివరాయ పరాశరాయ చదచిదీశ్వర తత్వభావ భోగాపవర్గ తదుపాయ గతి రుదారహ ఈ యొక్క చదచిదీశ్వర తత్వం ఉన్నది చిత్తనగా ఇది అచిత్తనగా ఇది ఈశ్వరుడనగా వీడు అది ఆ చదచిదీశ్వర తత్వాన్ని యావత్తు కూడా ఆ విష్ణు పురాణమునందు తగ్గొట్టాడు ఆయన పరాశర మహర్షి అలా తగ్గొట్టినటువంటి యొక్క దివ్య పురుషుడయ్యా మీ తాతగారు శక్తి
తరువాత వశిష్ఠుడు వాళ్ళ సామాన్యులు కాదు కదా అటువంటి యొక్క దివ్య పురుషుల యొక్క వంశం ఏమిది అట్టి మీకు నేనేమిటి చెప్పేది సందేహం స్వామి అంటే ఇవన్నీ కట్టిపెట్టి ఈ వినయాలన్నీ కట్టిపెట్టి నేను అడిగిన దానికి సమాధానం చెప్పవయ్యా చెప్తా అవి తెలిసిన వరకు చెప్తా అంటే అడిగేటప్పుడు ఆ శ్రీ శుకులు వారు అడిగితే సమాధానం ఇచ్చాడు సంతోషించి వెళ్ళిపోయాడు కర్మణ అదే చెబుతూ ఉన్నారు కర్మణి సంసిద్ధ్యమాదయ ఈ కర్మయోగం చేతని సంసిద్ధిని పొందారు సుమా సులభ అని ఒక వచ్చిందట ఒక ఆమె ఆ జనకుల దగ్గరకు సులభ అని స్త్రీ యోగిని వచ్చింది వచ్చి పరీక్షించాలని వచ్చిందట జనకుని చాలా గొప్పగా కొనియాడుతూ ఉన్నది ఎంతవరకు వచ్చోతామని చెప్పి పరీక్షించవలను అని చెప్పి వచ్చి కూర్చున్నాడు సభలో సత్కరించి పూజించి కూర్చోబెట్టాడు అంటే విరామం లేవు ఏమిటి కేసులు రాజ్యంగా రాజ్య పరిపాలన అనేక విధములైనటువంటి యొక్క వ్యవహారములు యావత్తు వస్తూ ఉన్నాయి ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ వాడికి సమాధానం ఇస్తూ ఉన్నాడు ఆ జనకుడు ఆమె అనుకుందట ఇంత గలభాలో ఉన్నాడే వీడు ఈ జనక చక్రవర్తి వీటికి సర్వేశ్వర తత్వం మనస్సు నుండి నిలపటానికి అసలు ఖాళీ ఎక్కడ ఉంది ఖాళీయే లేదు ఈ బురదలో కూరుకుపోయి ఉన్నాడు ఈ రాజ్యం అనేటటువంటి బురదలో దీంతోనే సరిపోయా ఇక సర్వేశ్వర తత్వాన్ని వివేచించేటప్పుడు వీడు అనుకుంటుండగానే వచ్చిందట ఒక కేసు దానికి తీర్పు చెప్పవలసినటువంటి యొక్క రోజుది తీర్పు చెప్పాలి చెప్పాడు వీడి నెత్తి మీద కొండ నిండా నీళ్లు పోసి కొండ నిండా నీళ్లు పోసి మేళ తాళాలతో ఊరేగింపు చేయండి ఊరి వెంట ఎక్కడ ఈ కొండ కొనకి నీళ్లు కింద పడతాయో అక్కడ వీడి శిరచ్ఛరం చేయండి రా అక్కడ నరికే పెట్టారు కొండ నిండా నీళ్లు పోశారు బయలుదేరదీశారు తప్పెట్లు ఆ పణ పణవములు గోముఖములు అనేక విధములైన వాద్యములు ఎవరితో మరయించుకుంటూ తీసుకుపోతూ ఉన్నారు ఊరేగింపు తిరిగి ఆ బజార్లన్నీ కూడా తిరిగి వచ్చేశాడు వచ్చి అక్కడ దించాడు అయ్యా ఎక్కడ తొనకలేదా అయ్యా తొనకలేదండి ఎక్కడ నీరు తొనకలా అంటే తొలిచి నరికేస్తారుగా నీ వెంట ఎవరు వచ్చారా ఎవరు రాలేదండి మేడాలు మోగుతున్నాయి తప్పెట్లు మోగుతున్నాయి అనేక జనం అంతా మూగి ఉంది ఇది కనపడలావాడి ఏమి కనుక వినిపించను లేదు కనిపించను లేదు ఎవరొచ్చారా నీ వెంట తమరు పంపారే జవాను వాడు నేను ఇద్దరమే తిరిగి వచ్చాము ఈ బజార్లన్నీ ఎక్కడ తొనకలా ఇక్కడ దించా సరే పో అప్పుడు అర్థమైందట ఏమిటి అంటే ఇన్ని మేళములు మోగినప్పటికీ ఇంత గగ్గోలు కలిగినప్పటికీ వాడి మనస్సు అంతా కూడా లయించుంది ఎక్కడ ఆ కొండ మీదే లయించుంది ఎక్కడ తొణుకునో తొణికితే ఎక్కడ అక్కడ నరుకుతారు కాబోను అని లయించిన కారణం చేత వెంట వచ్చిన మేళాలు వినిపించడం లేదు మౌటులు కనిపించడం లేదు అలాగే నా మనస్సు ఎల్లప్పుడూ కూడా సర్వేశ్వరిని ఎందు లయించి ఉన్న కారణం చేత ఈ రాజ్య సంబంధమైనటువంటి గలభావనది ఇది నన్నేమి అంటవు అని చెప్పాడు సమాధానం ఇచ్చాడట జనకుడు తెలుసుకోండి ఓహో ఇది వాడు చేసింది ఎందుకు అని
ఇంకా ఏమాత్రంగా ఉందో వీడి పస అని ఆ యోగం చేత ఆ ఇంద్రియములను యావత్తు కూడా మహా సౌందర్యంగా ఉన్నదామే ఆ సులభ ఆ తన యొక్క శక్తి చేత ఆ జనకుని హృదయములందు ప్రవేశించి ఆ కామం ఉన్నది అది కలిగేటట్టుగా ప్రజ్వలింపజేస్తూ ఉందట ఆమె చేస్తూ ఉంటే తెలుసుకున్నాడు ఆయన తెలుసుకుని ఏమమ్మా ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నావు ఇది నీవు తగది నీవు యోగాన్ని అవలంబించినటువంటి దానవు నీవు సర్వేశ్వర ప్రాప్తిని పొందగోరి ఆ మార్గమునందు అన్వేషణకై ఆరంభించినటువంటి నీవు తుచ్చమైనటువంటి యొక్క ఇలాంటి యొక్క విషయములను కోరవచ్చునా కోరకూడది అంటే ఇది ఆవేంటదట ఈ సభలో కూర్చున్న వారిని చూసి ఏమయ్యా విన్నారుగా మీ ప్రభు యొక్క సంగతి ఈయనకు పెద్ద బిరుదు ఏది జనకుడు అంటే కర్మయోగి అని బిరుదు నేను ఆయన దగ్గర కూడా రాలేదు ఆయన్ని సమీపించలేదు నేను ఆయన్ని అంటుకోలేదు అటువంటి నన్ను పట్టుకొని నేనేదో ప్రేరేపిస్తున్నానట ఆ నీకు ఇది తగదు నీకు ఇది పనికిరాదు అని చెప్పి నాకు బోధ చేస్తాడేమిటి నాకు బోధ చేస్తాడేమిటయ్యా పని నేను సమీపానికి వచ్చానా అంటుకున్నానా ఏమీ లేదే నువ్వు నా మనసులో చేరి యావత్తు కలతపరుస్తూ ఉన్నావు నాకు ఈ వాంఛలు కలిగి కలగజేస్తూ ఉన్నావు ఇది నీకు తగదు అని అంటాడు అసలు నేను సమీపించను కూడా లేదే ఇది ఏమిటయ్యా ఆలోచించండి మీరు ఎడికేం తెలుసు ఈ కూర్చున్న వాళ్ళకి ఆహా అవి ఏమి చేస్తూ ఉన్నదో ఈయన ఎందుకు అంటూ ఉన్నాడు తెలియదు చాలాసేపు కలవరపెట్టి చూసిందట చలనం లేదు ఎంతసేపు ఇలాగే మాట్లాడుతు నీకు తగనిది నీవు చేయవ తగినటువంటి యొక్క పని కాదు ఆ దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు అంటే అప్పుడు సంతోషించి జనకుడా నీవుంటి మహాపురుషుణ్ణి ధీరుణ్ణి యోగిని నేను చూడలేరు సుమా అని చెప్పి అనేక విధములుగా కొనియాడి Thank you.